ఈ సభను ఏర్పాటు చేసినటువంటి ఐన్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి సభను నిర్వహించడం ఫస్ట్ టైం అనుకుంటా అందువలన మేము మా అంగన్వాడీ కుటుంబం నుండి ఐన్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మేము అంగన్వాడీలో నలభై ఐదు సంవత్సరాల నుండల్లి పనిచేస్తూ ఉన్నాము అంగన్వాడీలో మాకున్నటువంటి సమస్య ఏమిటి ఏమిటంటే మేము గత తెలంగాణ రాకముందు గుర్రాలతో తొక్కించారు మమ్మల్ని కనీసం ఒక మంత్రిని కానీ ఒక అధికారిని కానీ ఒక ఎవరినైనా కలవాలి అని అంటే వాళ్ళని టీవీలోనో లేకపోతే వాళ్ళు అలా చేశారు ఆ మేడం అట్లా ఈ సారు ఇట్లా ఈ ఎంపీ అట్లా ఈ మంత్రి ఇట్లా అనేది మాత్రమే మాకు తెలుసు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడగలుగుతున్నాం మా సమస్యలను తీర్చుకోగలుగుతున్నాం తర్వాత ఎన్నోసార్లు మేము డిపార్ట్మెంట్ పరంగా మాకు ఎగ్జామ్స్ లేవు కానీ హరీష్ రావు గారు మాకు నాలుగు వందల నలభై మూడు సూపర్వైజర్ ఎగ్జామ్స్ పెట్టించి నాలుగు వందల నలభై మూడు మందికి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇప్పించడం జరిగింది సారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా చెప్పాలి అంటే గతంలో ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడ్డ అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు చాలా క్లీన్గా నీటుగా అన్ని సౌకర్యాలతో చాలా బాగున్నాయి తర్వాత మేము ఎన్నో డ్యూటీలు చేస్తున్నాం అయినా కూడా మాకు సరిపోయినంత జీతం రావడం లేదు ఇది నిజంగా నిజం మాకు తెలంగాణ వచ్చిన తర్వాత రెండుసార్లు జీతం పెరిగింది అది కూడా కేసీఆర్ గారి పుణ్యమే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం పెంచినా రెండు వందలు ఐదు వందలు అంతకన్నా ఎక్కువగా పెంచలేదు కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఒకేసారి మూడు వేలు ఏడు వేలు పెంచి మమ్మల్ని ఒక చిన్న మనము కారం వేసుకుని తినే స్థితి నుండాలి మేము కూడా పప్పు మటన్ వేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిండు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు నిజంగా నిజంగా మేము ఈ ప్రభుత్వానికి చాలా రుణపడి ఉన్నాము మాకు నిజంగా జీతం సరిపోవడం లేదు సరిపోయినంత జీతం కావాలి అంటే మమ్మల్ని ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లను రెగ్యులర్ చేయాలి అని సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము